हाय फ्रेंड्स, वेलकम टू आरोही सूइंग एंटरप्राइजेस। सो ई रोज वच्चेसी मीकु हैंड बॉर्डर नी मनं HSW मिशन लो सारी बॉर्डर गा एला सेट चेसुकोनी वर्क चेसुकोवच्चो चूपिस्तानंडी। सो ई मनं ओक वीडियो चेसामंडी, बूटीस गानी एदैना डिजाइन ने मनं रिपीटेड गा एला सेट चेसुकोनी वर्क चेसुकोवच्चो, सेम अदे ऑप्शन इप्पुडु यूज चेस्तामु। सो HSW लो मीकु दाहो सॉफ्टवेयर उंदी, A15 A15 प्लस उन्नावी, अलाने ये रिमेनिंग ये सॉफ्ट ये मिशन लो है ना, ये दाहो सॉफ्टवेयर उन्टे सेम सेटिंग्स में यूज चेयोच्चु। सो इदि एवरिकी बागा यूजफुल अंटे, एवरि दग्गर अयिते लैपटॉप उंडदो लेदंटे लैपटॉप उंडि सॉफ्टवेयर उंडदो वाळ्ळकी ई सेटिंग्स अनेदि यूजफुल अंडि। फस्ट मनं लैपटॉप लो चूद्दामु, एदैना हैंड बॉर्डर गानी सारी बॉर्डर स्मॉल साइज लो उंडदानि एला जॉइंट चेसि अदि मिशन लो पेट्टेसुकोनि एला वर्क चेयोच्चो चूद्दामु। दानि बट्टि मीकु ఈ మిషన్లో కూడా సేమ్ ఎలా చేయొచ్చో చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది। ల్యాప్టాప్లో చూడండి, ఇక్కడ ఆల్రెడీ మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంది। సో ఇది ఇది హ్యాండ్ బోర్డర్ అండి, సైజ్ బోర్డ్ చూడండి, విత్ 11 ఇంచెస్ ఉంది। సో దీన్ని కొంచెం సైజు పెంచుకుందాము। సో సాఫ్ట్వేర్లో అయితే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయండి, మీరు ఈజీగా ఇలా చేస్తే అయిపోతుంది। మీకు ఫుల్ ఇమేజ్ వచ్చేసింది చూడండి, ఫుల్ డిజైన్ వచ్చేసింది, సైజ్ కూడా పెరిగింది చూడండి। మీది 11 అలా 22 ఇంచెస్, అలా మీ శారీ బోర్డర్ సైజుని బట్టి మీ ఫ్రేమ్ సైజుని బట్టి మీరు ఈ డిజైన్ని మీరు సెట్ చేసుకోవచ్చు। దీన్ని మనం ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ చేసుకుంటాము, ఫైల్ ఎక్స్పోర్ట్ మిషన్ ఫైల్। సపోజ్ శారీ బోర్డర్ అలా నేమ్ సేవ్ చేసుకొని ఈ ఈ డిజైన్ని మనం పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని డైరెక్ట్గా మెషిన్లో పెట్టేసుకొని వర్క్ చేసుకోవచ్చు। ఇన్ కేస్ మీ దగ్గర ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ ఉన్న సాఫ్ట్వేర్ లేకపోతే ఇదే ఆప్షన్, ఇదే డిజైన్ని మనం సైజ్ ఎలా పెంచుకొని శారీ బోర్డర్కి ఎలా చేయొచ్చో చూపిస్తాను। ఓకే, ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చండి మెషిన్లోకి డిజైన్ కాపీ చేశాను। ఇది 11 ఇంచెస్ ఉంది శారీ బోర్డర్, సారీ ఇది హ్యాండ్ బోర్డర్ అండి। దాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి। సో సెకండ్ పేజ్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము అంతకుముందు వీడియోలో, రిపీట్ ఐటమ్స్ ఉంది కదా। సో ఇక్కడ నాకు ఓన్లీ ఆరిజెంటల్గా రిపీట్ చేయాలి, మనకి వర్టికల్గా అవసరం లేదు। సో ఇది ఇంకో కాపీ చేస్తున్నాను, ఎక్స్ కదా, ఎక్స్ 2 కాపీస్ అవుతాయి। సో ఇక్కడ మనం వై చేంజ్ చేయని అవసరం లేదు, ఓకే। అలానే రిపీట్ స్పేస్ ఉంది కదా, ఓన్లీ ఎక్సెస్ చేంజ్ చేయాలండి। ఇక్కడ చూడండి, ఇది ఈ బోర్డర్ సైజ్ ఎంత ఉంది, విత్ 279.4 ఉంది। సో అదే సైజ్ మనం జాయింట్లో ఎంటర్ చేయాలి। ఇక్కడ చూడండి 279.4 ఎంటర్ చేశాను। ఇప్పుడు ఇక్కడ బైనాక్యులర్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే రిఫ్లెక్ట్ అవుతుంది। మీరు ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా జాయింట్ పడింది। సో మీరు స్పెసిఫికల్గా మిషన్ మీద జాయింట్ అయిన అవసరం లేదు, ఈ సెకండ్ పేజ్లో రిపీట్ టైమ్స్ రిపీట్ స్పేస్ ఉంది కదా, ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసి మీరు హ్యాండ్ బోర్డర్ని శారీ బోర్డర్గా సెట్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు అండి। థర్డ్ పేజ్లోకి వెళ్ళి మీరు కలరింగ్ ఇచ్చుకోవచ్చు, కలర్స్కి నెంబరింగ్ ఇచ్చుకోవచ్చు, నీడిల్ నెంబర్స్. తర్వాత ఫోర్త్ పేజ్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ చేయాల్సింది ఫ్రేము ట్రేస్ చేసుకోవాలండి। ఎప్పుడైనా మీరు ఇలా ఉన్న డిజైన్ సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఆ ఫ్రేమ్లో ఫిట్ అవుతుందో లేదో చూసుకోవాలి। ఫ్రేమ్కి అవుట్ అయిపోయింది అనుకోండి బోర్డర్ డిజైను, మీకేంటంటే ఫ్రేమ్ వెళ్ళి మిషన్కి తగిలిద్దండి, దానివల్ల మీకు డిజైన్ అవుట్ అయిపోతుంది। కంపల్సరీగా మీరు ట్రేస్ చేసుకోండి, ట్రేస్ చేసుకొని మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు। అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటున్నాను। ఏమన్నా డౌట్స్ ఉంటే మా ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్।